ఫుల్ గ్యారెంటీ మడుగుతే ఇంకో ప్రతి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఓకే కత్తులు తీద్దా అయ్యయ్యో చిన్న పిల్ల ఇది ఇది అమ్మడానికి తీసుకొని వచ్చారా ఎన్ని కేజీలు ఉంటుంది ఇది हाई फ्रेंड्स वेलकम टू बिजनेस आइडियाज़ इन तेलुगु चैनल फ्रेंड्स नेनु चेसे प्रति बिजनेस वीडियो इनफर्मेशन मिस काकुंडा मीरु चूडालंटे मोदट ना चैनल नी सब्सक्राइब चेसुकोंडी पक्कने उन्न बेल सिंबल नी प्रेस चेयंडी इवाला नेनु डैरेक्ट ओकसारी गमनिंचंडी व्यवसाय मार्केट कमिटी पशुवुल संत मैदुकूर वैएसआर जिल्लालो उन्नानु सो इकड़ा पशुवुल्नि ए विधंगा अम्मुतारु ओकसारी लोपल मत्तं नेनु चूपिस्तानु संतलो ए विधंगा पशुवुलंता कूडा अम्मुतारु मेकलु कावच्चु गोर्रेलु कावच्चु अटुवंटिवन्नी कूडा इकड़ा लोपल चाला चाला एक्कुव जंतुवुलु उन्नायि ओकसारी लोपलिकि वेल्लि मनं चूद्दामु सो फ्रेंड्स ओकसारी गमनिंचंडि संतकि ए विधंगा जनालु वच्चुन्नारु कंप्लीट गा ఇక్కడ సంతకు వచ్చినటువంటి వాళ్ళకి తినడానికి అవసరమైనటువంటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కూడా ఉంది చూడండి సంతలో ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడ ఎనుములు అంటారంటే బర్రెలు కొన్ని ఏరియాల్లో బఫెలెస్ అంటారు సో ఇక్కడ వ్యాపార మార్కెట్ కమిటీ పశువుల సంత ఒకసారి చూడండి కంప్లీట్ గా మీకు మొత్తం చూపిస్తానే ఇక్కడ రకరకాలైనటువంటి కత్తులు కటారాలు అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి రోడ్ సైడ్ చూడండి రైతులు మొత్తం కూడా ఇక్కడ కంప్లీట్ గా సంతలో వచ్చి ఉన్నారు కొనుక్కొని వెళ్తా ఉన్నారు రేపు సండే కాబట్టి అందులో శివరాత్రి రోజు పశువుల సంత ఇక్కడ చూడండి మొత్తము सो इदे व्यवसाय मार्केट कमिटी पशु सत मैदुकूर वैएसआर जिल्ला उन्नामु एंतना को अम्मतना एंत पड़े पुंजी చాలా పెద్ద సంత ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఇక్కడ పశువుల మొత్తం కూడా వ్యాపార మార్కెట్ కమిటీ పశువుల సంత మైదుకూరులో ఉన్నాము చాలా పెద్ద సంత ఇది దూడల దగ్గర నుంచి ఓ అమ్మా ఎన్ని వెహికల్స్ ఉన్నాయి ఒక్కసారి చూడండి ఇక్కడ చిన్నా మేకలు ఇవి సో సంత చూడండి లక్షల్లో వ్యాపారం జరిగేటట్టుంది ఈ ఒక్క రోజే ఎంతదా ఇది ఎంత ఇది వాళ్ళదా అలాగే ఇక్కడ పశువులకి కట్టేటటువంటి మెడలో వేసేటటువంటి ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ అమ్ముతా ఉన్నారు ఒకసారి చూడండి ఇక్కడ కంప్లీట్ గా
పశువులకు వేసేటటువంటి ముక్కుతాడు వేసేటటువంటి ఐటమ్స్ కానివ్వండి, మెళ్ళ వేసేటటువంటి గంటలు కానివ్వండి, ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ సేల్ చేస్తా ఉన్నారు. కంప్లీట్గా ఒకసారి చూడండి. ఎంతనాయి కర్రా? 50 రూపాయలా? ఇవి తాళ్ళు ఎంత రేట్ స్టార్టింగ్? 10 వరకు. ఏమంటారు వీటిల్ని? వీటిల్ని ఏమంటారు? పొట్టేళ్లకు. అవి గలగల అనేటివి, అవన్నీ ఎద్దులకా? ఇవి మొత్తం ఎనుములు, బఫలస్ బర్రెలు అంటారు. ఒకసారి చూడండి మొత్తం కూడా. ఎంత ఉంటాయన్నా రేట్లు ఇవి స్టార్టింగ్? ఎంత ఉంటాయి స్టార్టింగ్? ఎవరికి తెలుసు? ఇడా ఏనా కొన్నారా మీరు? ఎంత పడింది? మీరు కాదా? ఆటోనా? ఈ విధంగా ప్లాట్ఫామ్ వేసినారు. ఈ ప్లాట్ఫామ్ మీద పశువుల్ని ఇలా ఎక్కించినప్పుడు ఏంటంటే అవతల పక్క వెహికల్ ఉంది, వెహికల్లోకి ఈజీగా ఎక్కించేస్తారు. సో చూడండి చాలా చాలా పెద్ద సంత. ఒకసారి మొత్తం చూపిస్తా ఉన్నాను ఎంత పెద్ద ఏరియాలో మనకి గవర్నమెంట్కి సంబంధించినటువంటి పశువుల సంత ఇది. సో ఎద్దులు, బర్రెలు, ఎనుములు, మేకలు, గొర్రెలు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. నా ఇవి కొన్నారా మీరు? అమ్మేదా ఇవి? కొన్నారు. కొన్నారా? తెలుసా మీకు ఎంత రేట్ అనేది? అడగలేదా మీరు ఇంకా? ఏమది రేట్? రేటు ఎంత పడుతుంది? ఉండే వాళ్ళు ఎందుకో ఎవరు కూడా రేట్లు అనేది చెప్పడం లేదు. సో ఎంత పడతాయి అనేది ఎక్స్పెక్టేషన్ మనం అడిగి కనుక్కుందాము. ఎవరిని అడిగినా రేట్లు చెప్పడం లేదు ఫ్రెండ్స్. మరి ఎందుకో చూద్దాం. మీరు కొనుక్కున్నారా అమ్ముతున్నారా? ఆహా ఎంత ఏది ఎన్ని కేజీలు ఎట్లా ఎంత రేట్ ఇట్లా? ఇది వచ్చేసి మనకు 15 కేజీలు దాకా పడుతుంది. 15 కేజీలు సగటు మొత్తం 15 కేజీలు దాకా పడుతాయి అన్ని కలిపి. ఒక్కొక్క మొత్తం 8 ఉన్నాయి. 8 ఉంటే సారా సగటు 15 కేజీలు పడతాయి దగ్గర దగ్గర ఒక్కొక్కటి. అంటే ఎంత చెప్తున్నారు రేటు? 17 చెప్పిన. 17 చెప్పిన అంటే 17,000 జత అంటే 30 కేజీలు
ముప్పై కేజీలు 17,000 పొట్టేళ్ళే కదా ఇవి. యూట్యూబ్ జత సో ఫ్రెండ్స్ చూసారు కదా కంప్లీట్గా 17 కేజీల పొట్టేలు వచ్చేసి మీకు 17,000 రూపాయలు పడుతుంది. సో సుమారుగా ఒకసారి ఆలోచించండి, ఇవన్నీ కూడా బిజినెస్ ఎలా ఉంటుంది, ఇక్కడ వ్యాపారం ఎలా జరుగుతుంది అనేది ఒకసారి చూడండి. అయ్యయ్యో చిన్న పిల్ల ఇది. ఇది అమ్మడానికి తీసుకొని వచ్చారా? ఎన్ని కేజీలు ఉంటుంది ఇది? 18 కేజీలు 18 కేజీలు. ఎంత చెప్తున్నారు? 14,000. ఇది పొట్టేలా? మేకపోతు. 14,000 18 కేజీలు ఉంటుంది. ఏ ఊరు మీది? కొర్రపాటు. ఏం పేరు మీ పేరు? ఏంది నా పదాలురా? కత్తులు తీద్దా? కత్తులు తీయచ్చంటావా తీయద్దట? ఈ రేట్లు చెప్పవా ఒకసారి? ఇది ఎంత పడుతుంది? ఇది ఏం పేరు? ఏం పేరు ఇది? అచ్చుగడ్డ పార. ఇవి కత్తిపీటలు? 120. ఇవి ఇవి ఇది కోసేది కదా? ఇవి ఫుల్ గ్యారంటీ పీస్ టు పీస్ రీప్లేస్ ఉన్నది. దేనికి వాడతారు ఇవి? కట్టెలు కొట్టేదానికి. కట్టెలు అడుగుతే ఇంకో కత్తి ఫ్రీ. హోల్సేల్ చేస్తామని చెప్పు. ఇవా ఎక్కడికైనా డెలివరీ. ఏవి? ఇవా ఇది ఎంత ఉంటుంది? ఇది కాస్ట్? అది కాస్ట్ 400 పడుతుంది అన్న. 400? ఫుల్ గ్యారంటీ, మడుగుతే ఇంకో కత్తి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఒరిజినల్ కమాండ్ ప్లేట్లో తయారు చేస్తాము. ఇది ఇది దేనికి యూజ్ చేస్తారు మామూలుగా? పేడ ఉపయోగపడుతుంది. దేనికి? దేనికి? ఎరువు. ఎరువు పేడ. ఎరువు పేడ ఇట్లా మిక్స్ చేసుకునే దానికి. ఓకే. ఇది అది పేడ లాక్కోడానికి, చేలల్లో బోజలు తొడుకోవడానికి. ఇది మా ఇది మటను. ఇది కొట్టేటివే కదా? అది మటన్ కొట్టేదానికి ఎముకలు.
మీరే తయారు చేస్తారా ఇవి? నేనే చేస్తాను అన్న. ఇది ఎంత పడుతుంది కాస్ట్? 300 అన్న. 300 ఆ. ఏది గాలమ్మా? 130 అమ్మా 120 తీసుకో. పాలిసి పట్టలేదు చక్క. 50. 50 తో రావు. 50 తో చెట్టు కాదు. अंदेपंचा डबल पनी रोकल ఎదర రోకలే 300 అయి పప్పు గుత్తలు కూడా మీవేనా ఆ అవెంత 70 రూపాయలు ఆదు 50 కాలాలు ఒక పైనే ఆ ఇచ్చేయండి బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో యువర్ సేసి జయ హింద్ సైనింగ్ ఆఫ్ టుడే 1 2 3 4 కేవలం 1 వీక్ లో 4 బాక్సెస్ సేల్ చేయండి సుమారుగా 16400 రూపాయలు ఎర్నింగ్ చేసుకోండి సో ఆ బిజినెస్ ఏంటి బిజినెస్ ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను ఈ ప్రొడక్ట్ బయట కంటే 100% క్వాలిటీ ఉంటుంది అలాగే బయట వాటి కంటే 100% ఎక్స్ట్రాగా మీకు క్వాంటిటీ అనేది కూడా ఉంటుంది ప్యాకింగ్ తో పోల్చుకుంటే బయట ప్రొడక్ట్స్ पैकिंग की मन पैकिंग की चाला डिफरेंस अने चाला सूपर गा पैकिंग अने सो अदी प्रोडक्ट मत्तम डायरेक्ट रैतुल दग्गर नुंचे पर्चेस चेसी पैकिंग चेसी डायरेक्ट डीलरशिप अने प्रोवाइड चेस्तुन्नानु आंध्र तेलंगाणा तमिलनाडु कर्नाटक 4 स्टेट्स लो प्रोडक्ट डेलीवरी इस्तानु बॉक्सेस की कंप्लीट ट्रांसपोर्ट మేమే బేర్ చేస్తాం అంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అబ్సల్యూట్లీ ఫ్రీ మీ లొకేషన్ లో ఉన్నటువంటి విఆర్ఎల్ లేదా నవత ట్రాన్స్పోర్ట్ గోడౌన్ డెలివరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో దీంట్లో మీరు మంచి ఎర్నింగ్స్ అనేది పొందవచ్చు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్రొడక్ట్ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా డైలీ యూస్ చేస్తారు కంపల్సరీ ఈ ప్రొడక్ట్స్ లేనిదే ఇల్లు గడవదు 100% నేను చెప్తున్నాను హైయెస్ట్ డిమాండ్ ఉన్నటువంటి ప్రొడక్ట్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్రొడక్ట్ క్వాలిటీ ఎలా ఉంటుంది క్వాంటిటీ ఎంత ఉంటుంది అనేది నేను మీకు లైవ్ లో డైరెక్ట్ గా మెజర్మెంట్ చేసి చూపిస్తాను ఒకసారి మీరు ఆ మెజర్మెంట్ చూడండి ముఖ్యంగా ఈ బిజినెస్ ఏంటి అంటే స్పైసెస్ సెల్లింగ్ బిజినెస్ అన్నమాట ఈ స్పైసెస్ లో మీకు 5 రూపాయస్ ప్యాకెట్స్ అవైలబిలిటీ లో ఉన్నాయి ఇందులో 20 వేరియంట్స్ అనేది మన దగ్గర అవైలబిలిటీ లో ఉన్నాయి అలాగే 10 రూపాయస్ లో 12 వేరియంట్స్ అనేది మన దగ్గర అవైలబిలిటీ లో ఉన్నాయి స్పైసెస్ అంటే ఇలాచి చెక్క లవంగ మొగ్గ కిస్మిస్ బాదం ఇలాగా చాలా ఐటమ్స్ ఉన్నాయి గసగసాలు కావచ్చు చింతపండు కావచ్చు ఇటువంటివన్నీ కూడా వెరైటీస్ మన దగ్గర అవైలబిలిటీ లో ఉన్నాయి డైరెక్ట్ గా మీ లొకేషన్ కి సప్లై చేయడం అనేది జరుగుతుంది ఒకసారి బయట ప్యాకింగ్ ఎలా ఉంటుంది క్వాంటిటీ ఎలా ఉంటుంది మన క్వాంటిటీ ఎలా ఉంటుంది అనేది మీకు లైవ్ లో చూపిస్తాను ఒకసారి ఫాలో కండి ఫ్రెండ్స్ ఇక్కడ బాగా గమనించండి బయట మార్కెట్ లో దొరికేటటువంటి స్పైసెస్ ప్యాకింగ్ అన్నమాట ఇది सो इला उंटुंदी पैकिंग अनेदी इदी वच्चेसी जीलकर्र इदी पेपर मिरियाल चूडंडी बयट पैकिंग इदी इदी वच्चेसी चेक्क मीकु क्वालिटी कूडा नेनु डैरेक्ट गा चूपिस्तानु सो इदी वच्चेसी लवंग सो मनं सेल चेसेटटुवंटि पैकिंग एला उंटुंदी अनेदी ओक्कसारि चूडंडी क्वालिटी परंगा चेप्तू उन्नानु पैकिंग सो इदी वच्चेसी मन यॊक्क पैकिंग मोडल ఇది ఇలా ఉంటది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి బయట ప్యాకింగ్ ఎలా ఉంది ఈ ప్యాకింగ్ ఎలా ఉంది అలాగే క్వాంటిటీ పరంగా కూడా నేను మీకు ఇప్పుడు డైరెక్ట్ గా చూపిస్తాను గ్రామ్స్ లో నేను ఇక్కడ పెట్టాను ఇది వచ్చేసి బయట దొరికేటటువంటి లవంగ 3 గ్రామ్స్ ఉంది సో మన ప్యాకెట్ పెడుతున్నాను చూడండి 6 గ్రామ్స్ అలాగే చెక్క ఇది వచ్చేసి 4 గ్రామ్స్ ఉంది మన దగ్గర ఉన్నటువంటి ప్యాకింగ్ ఒకసారి చూడండి 7 గ్రామ్స్ 8 గ్రామ్స్ సో అలాగే మిరియాల్ ని తీసుకుంటే 3 గ్రామ్స్ ఉంది
మనకు తీసుకుంటే 9 grams ఉంది. జీలకర్ర ఇది కూడా ఒకసారి చూద్దాము. ఇది చూడండి మీకు 10 grams ఉంది. సో మన ప్యాకింగ్ చూడండి సుమారుగా 12 grams ఉంది. అంటే ప్యాకింగ్ పరంగా నేను చెప్తూ ఉన్నాను క్వాలిటీ ఎలా ఉంది అనేది. ఈ విధంగా ప్యాకింగ్ అనేది ఉంది. ఇక దీంట్లో ఉన్నటువంటి మెటీరియల్ క్వాలిటీ కూడా ఎలా ఉంటుంది అనేది నేను మీకు డైరెక్ట్గా ఇప్పుడే చూపిస్తాను. ఒక్కసారి వీడియోని స్కిప్ చేయకుండా ఫాలో కండి. ఫ్రెండ్స్ బాగా గమనించండి, ఇది బయట దొరికేటటువంటి స్పైసెస్ అన్నమాట. మీ ముందరే నేను లైవ్ డెమో చూపిస్తాను. సో ఒక్కసారి చూడండి దీంట్లో ఏ విధంగా డర్టీగా ఉందో చూడండి, చెత్త. క్వాలిటీ ఒకసారి చూడండి. సో నేను మన స్పైసెస్ ఇప్పుడు వేస్తాను, క్వాలిటీ ఎలా ఉంటుందనేది ఒకసారి చూడండి. అసలు ప్యాకింగే చూడండి ఎంత అట్రాక్షన్గా ఉంటుందో, ప్లస్ ఫ్రెష్గా ఉంటాయి. ఎందుకంటే మనం ఈ స్పైసెస్ని డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచే పర్చేస్ చేసి మనము తెస్తూ ఉంటాం కాబట్టి చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఒకసారి చూడండి మన స్పైసెస్ డైరెక్ట్గా ఒక్కసారి చూడండి, క్వాంటిటీ పరంగా కానీ క్వాలిటీ పరంగా కానీ ఏ విధంగా మన స్పైసెస్ అనేది ఉన్నాయి. ఒక్కసారి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి, గమనించండి ఫ్రెండ్స్. సో ఇటువంటి స్పైసెస్ని మీరు సేల్ చేస్తూ మంచి ఇన్కమ్ అనేది పొందవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంపారిజన్ అనేది చూపించాను, బయట స్పైసెస్ ఎలా ఉంటాయి, మన స్పైసెస్ ఎలా ఉంటాయి, ప్యాకింగ్ ఎలా ఉంటుంది అనేది కంప్లీట్గా. ఇక్కడ చూడండి ఈ క్వాలిటీ చూడండి, మన క్వాలిటీ చూడండి. సో మీకు కావాలంటే రెండు పక్క పక్కన పెట్టి కూడా క్వాలిటీ అనేది చూపిస్తాను. క్వాంటిటీ కూడా మీరు ఒకసారి గమనించండి. సో ఇవి చూడండి ఎలా ఎండిపోయినట్లున్నాయి, ఇవి ఎంత ఫ్రెష్గా ఇంకా చాలా బాగా ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా మీరు ప్రతి స్పైసెస్ని కంపారిజన్ చూపించాలంటే వీడియో లెంత్ పెరిగిపోతుంది కాబట్టి నేను కేవలం ఒక 2 spices అనేది చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి చెక్క అన్నమాట. ఒకసారి చూడండి ఈ క్వాలిటీ ఎలా ఉందో. సో అలాగే మన క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది కూడా ఒకసారి చూడండి, డైరెక్ట్గా మీకు చూపిస్తాను. అసలు ఇది స్మెల్ కూడా రావట్లేదు బయటది ఫ్రెండ్స్. మంది ఓపెన్ అలా చేయగానే మీకు ఎంత స్మెల్ వస్తుందంటే అంత స్మెల్ వస్తుంది. చూడండి ఇక్కడ పెడుతూ ఉన్నాను. సో ఈ క్వాలిటీ వచ్చేసి బయట మనకు మార్కెట్లో దొరికేటటువంటి క్వాలిటీ. సో మన క్వాలిటీ చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ మంది. సో ఇది మన క్వాలిటీ, కంపేర్ చేస్తున్నాను ఒకసారి చూడండి దీని కలర్కి, యాక్చువల్గా దీని కలర్కి చూడండి. ఇది మన స్పైస్ చూడండి, ఏదన్నా కానీ తీసుకోండి చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్. సో ఇక బిజినెస్ పరంగా మనం ఎట్లా స్టార్ట్ చేయాలనేది నేను మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇక బిజినెస్ పరంగా మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ ఎంత, ప్రాఫిట్ ఎంత అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఉన్నటువంటి బాక్స్ వచ్చేసి మీకు 5 rupees షీట్స్ అనేవి ఉంటాయి. ఇందులో సుమారుగా 150 sheets అనేది ఉంటాయి. ఒక్క బాక్స్ వచ్చి మీకు 5100 rupees అనేది పడుతుంది. అంటే ఇటువంటివి 2 boxes మీరు పర్చేస్ చేసుకోవాలి. అంటే 5 rupees షీట్స్ మీద మీ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 10,200 rupees. ఇది వచ్చేసి 10 rupees బాక్స్. ఇది ఒక్క బాక్స్ వచ్చేసి మీకు 5700 rupees పడుతుంది. ఇందులో వచ్చేసి 100 sheets ఉంటాయి. అంటే 2 boxes వచ్చేసి 11,400 పడుతుంది. అంటే ఈ రెండు బాక్సులు కలిపి మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 21,600 rupees అనేది మీ ఇన్వెస్ట్మెంట్. సో ఈ 4 boxes మీరు అమ్మితే వచ్చేటటువంటి ప్రాఫిట్ వచ్చేసి 16,400 rupees మీకు టోటల్ ఇన్కమ్ అనేది ఉంటుంది. ఈ ఇన్కమ్ని మీరు రీటైల్ షాప్స్కి షేర్ చేయాల్సి వస్తుంది, లేదా హోల్సేల్గా మధ్యలో ఇంకోవరకు ఇవ్వాల్సి వస్తే కనుక వాళ్ళకు కూడా షేర్ చేయాల్సి వస్తుంది. అంటే 4 boxes మీద మీకు టోటల్గా వచ్చే ఇన్కమ్ అయితే 16,400 rupees ఉంటుంది. సో ఒకవేళ మీరు మీ లొకేషన్లో ఇతరులకి షేర్ చేయాలంటే ఒక బాక్స్ మీద సుమారుగా 1,000 rupees అనేది ఇన్కమ్ ఉంటుంది. సో ఇలాగా మీరు 4 boxes పర్చేస్ చేసుకొని వీక్లీ కనుక సేల్ చేయగలిగితే మీకు మంచి ఇన్కమ్ అనేది ఉంటుంది. సో మీకు ఆల్రెడీ క్వాలిటీ ఎలా ఉంటుంది,
క్వాంటిటీ ఎలా ఉంటుంది అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు స్పైసెస్ బిజినెస్ స్టార్ట్ చేసి మంచి ఎర్నింగ్ పొందవచ్చు. ఇక స్పైసెస్లో ఏమేమి ఉంటాయి అనే విషయానికి వస్తే, 5 రూపీస్లో ఏమేమి స్పైసెస్ ఉంటాయి అనే విషయానికి వస్తే, బాదాం మొగ్గ అంటే లవంగాలు అని అంటారు, యాలకులు, మిరియాలు, జీడిపప్పు, ద్రాక్ష, జీలకర్ర, బాదాం ద్రాక్ష, చెక్క, సొంటి, ఆవాలు, గసగసాలు, కస్తూరీ మేతి, పసుపు కొమ్ములు, బేకింగ్ సోడా, అజనమోటో, గరం మసాలా, వాము, బిర్యానీకి వేసే జీరా. ఇవి 5 రూపీస్లో మన దగ్గర ఉన్నటువంటి వేరియంట్స్. ఇక 10 రూపీస్ స్పైసెస్లో మన దగ్గర ఉండేటటువంటి వేరియంట్స్ ఏవి అనే విషయానికి వస్తే, మొదటిది బాదాం, రెండవది యాలకులు, ద్రాక్ష, ఎండు ద్రాక్ష, జీడిపప్పు ప్లస్ ద్రాక్ష, గసగసాలు, లవంగాలు, మిరియాలు, లవంగ ప్లస్ చెక్క, జీరా, చెక్క లవంగ, ఫైనల్గా చింతపండు. సో ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నటువంటి స్పైసెస్ అన్నమాట. అంటే 5 రూపీస్లో ఉన్నటువంటివి, 10 రూపీస్లో ఉన్నటువంటివి మొత్తము నేను మీకు చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు కేవలం 4 బాక్స్ని సేల్ చేస్తూ 16,400 రూపీస్ ఇన్కమ్ అనేది కేవలం 1 వీక్లో ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ మెటీరియల్ మొత్తం కూడా కంప్లీట్గా, ట్రాన్స్పోర్ట్ కూడా కంపెనీయే భరిస్తుంది. సో ఈ విధంగా మీరు స్పైసెస్ బిజినెస్ చేస్తూ మంచి ఇన్కమ్ అనేది పొందవచ్చు. ఈ బిజినెస్ అనేది టోటల్ ఇయర్ మొత్తం కూడా మనకు ఉంటుంది. ఎందుకంటే ఈ బిజినెస్ అనేది సీజనల్ బిజినెస్ అనేది కాదు, ఇయర్ మొత్తం ఉండేటటువంటి బిజినెస్. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శేసి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.